ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా పార్టీ కార్యక్రమాల్లో సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. మార్కాపురం పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 32వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో వైసీపీ నాయకులు జిల్లా సాధన సమితి నాయకులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లా చేయాలని పశ్చిమ ప్రాంతంలోని అన్ని ప్రాంతాల నుండి అన్ని వర్గాల సంఘాలు ప్రజలు ముక్తగా గత 32 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపడుతున్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా పదవులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప జిల్లా ఏర్పాటు గురించి మాట్లాడకపోవడం శోచనీయమని అన్నారు. జిల్లా సాధనే ధ్యేయంగా 35 రోజులుగా జరుగుతున్న ఉద్యమాలను పట్టించుకోకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆవిర్భావ దినోత్సవం అడ్డం పెట్టుకుని సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉద్యమం తీసుకున్న గంగనం కట్టుకొని వేలాదిగా జనసమీకరణ చేసి ఈ యొక్క ఉద్యమాన్ని ముందు ముందు అదే చాలా తక్కువ ప్లాన్ ఉంది. 20 తారీఖు లాస్ట్ చెప్తా ఉన్నారు. కర్నూలు జిల్లాలో మార్కాపురం ఏరి అనుకోబడే ప్రాంతం, దీన్ని అభివృద్ధి చేయాలి అన్న అటువంటి అప్పటి పాలకులు నేను ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పి ఇక్కడ మార్కాపురాన్ని అడుగుతుంటా. సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు ఈరోజు 32వ రోజుకి చేరింది. ఈ ప్రాంత ప్రజల ఆశయాల కోసం జేఏసీ చేసినటువంటి ఈ దీక్షకి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి సుదర్శన్ గారు ఆధ్వర్యంలో గిరిజన పుత్రులు చెంచులు వెనుగుండి ప్రాంతం నుంచి మరి ఈరోజు సుదీర్ఘంగా ఈ ఉద్యమంలో మేము కూడా మేము సందీపం తెలుపుతూ అని వచ్చారు గిరిజనులు. ఏదైనా కూడా జేఏసీ కమిటీ ఈరోజు ఈ ఉద్యమం ఇంత ఉగ్రతన సాగుతుంటే ఈ ప్రాంతంలో గెలిచిన 5 శాసనసభ్యులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజున వారు చాలా సంతోషంగా పండగలు కేకులు కట్ చేసుకుంటూ సంతోషాన్ని వెలువరచడం నేను దీన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు 5 మటుకు ఆవిర్భావ దినోత్సవంకి వెళ్ళకుండా చాలా బాగుండేదని అనుకుంటున్నాను. ఈ ప్రాంత సమస్యల మీద పోరాడుతున్న శాసనసభ్యులు ఈ ప్రాంత ప్రజల ఓట్లు వేయించుకొని వారి మనోభావాలకి విరుద్ధంగా మీరు ఇట్లాంటి వేడుకలు చేసుకోవటం చాలా సిగ్గుగా అనిపించలేదని అడుగుతున్నాను ప్రాంత ప్రజల తరపు నుంచి. ఏదైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఇప్పుడైనా మీ ఐదుగురి మీద కలిసి ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల కోసం, ఈ ప్రాంత యువత భవిష్యత్తు కోసం తప్పకుండా మీ అందరూ 5 రిజర్వ్ లెటర్లు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల తరఫున పోరాడతాం. ఈరోజు మాకు అత్యంత మెజార్టీ ఇచ్చారు కాబట్టి నేను వారందరి తరఫున మేము ప్రజల్లోకి వెళ్తామని ముఖ్యమంత్రి గారికి గట్టిగా చెప్పి ఇచ్చి ప్రజల్లోకి వస్తే మీకు బ్రహ్మరథం పడతారు. ఈ ప్రాంత ప్రజలు తప్పకుండా మళ్ళీ ఉప ఎలక్షన్ వస్తాయి. ఈ ఉప ఎలక్షన్లే అదే ఏదో ఈరోజు జిల్లా రాకపోతే ఈ ఉప ఎలక్షన్లో మీకు బంపర్ మెజార్టీ గెలిపించి జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి జిల్లాను సాధించుకోవచ్చు. ఇప్పుడైనా సమస్య మించలేదు. అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ ప్రాంత ప్రజల ఆశయాన్ని చిలువ పెట్టద్దని వేడుకుంటున్న ప్రాంత ప్రజలకి ఎమ్మెల్యేలందరికీ వాళ్ళ పాదాభం చేస్తాం. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి కలిసి చేయగలిగితే గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళితే తప్పకుండా 27 జిల్లాగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పి ఈ ప్రాంత ప్రజల ఆశయాల కోసం పనిచేయండి, భావితరాల కోసం పనిచేయండి. మీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం మీ అవినీతి ఇల్లు మీరు కట్టుకున్నటువంటి ఈ గూడులు అన్నీ కూడా తొందరలో పిగులుతాయి. చీపురితోటి మీకు అందరూ సమాధానం చెప్పే రోజులు దగ్గర పడతాయని చెప్పి నేను ప్రాంత ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాను. జై హింద్, జై మార్కాపురం.